నెయ్యిలో వాడు 600 వేస్తే, ఒక 400 వేస్తే వాడిని తక్కువ వేసి ఇమ్మంటే ఎవరి నుంచి ఇస్తారయ్యా జగన్మోహన్ రెడ్డి? అది భగవంతుడికి ఇచ్చేదయ్యా. నువ్వు తాడేపల్లి ప్యాలెస్కి మాత్రం మంచి మంచి సరుకులు తెచ్చుకుంటావు. ఈ వైవి సుబ్బారెడ్డో, కరుణాకర్రెడ్డో, ధర్మారెడ్డో మంచి మంచి దానంటారు ప్రొవిజన్ స్టోర్స్ నుంచి తెచ్చుకుంటారు. భగవంతుడి దగ్గరికి వచ్చేప్పటికి నీకు రివర్స్ కావాలా? ఎట్లన్నా చెప్పండి రివర్స్. వాడు వేసే నాణ్యత తగ్గదా చెప్పండి? ఆలోచన లేదా? భగవంతుడికి సప్లై చేసేది ఇదండి బిడ్ ప్రైజ్ ఇన్ రివర్స్ ఆక్షన్. అర్థమైంది కదా? అక్కడ చూడండి, కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ నాట్ పార్టిసిపేటెడ్. తప్పు నువ్వు చేసి తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకొని, ఈరోజు మేమేదో దీన్ని రాజకీయం చేసాం అనుకుంటాం. చనిపోయిన పాము ముందు ఈరోజు చచ్చే రాజకీయాల్లో నువ్వు చచ్చిన పాముగా మేము భావిస్తున్నావు. పాము ముందు ఏదో వాదిస్తారు కదనా, వాయిస్తే లేస్తుందా చచ్చిన పాము? నీతో రాజకీయాలు చేసిన అవసరం మాకేముందయ్యా? నీతో రాజకీయాలు చేసిన అవసరం మాకేముంది? నీ కథ అయిపోయింది, నీ కథ అయిపోయింది. ఇంకా జరగబోయేది చెప్పబోతున్నా చూసుకో. ఇంకా భవిష్యత్తులో వైసీపీ పార్టీ కథ ఆంధ్రప్రదేశ్లో లేదు. నువ్వు అనుకుంటున్నావు నాకు 40% ఓట్లు ఉంది కదా అని. ఆ 40% ఓట్లు లేవు, నీది 4% పడిపోయింది. ఈరోజు స్వామివారితో పెట్టుకున్నావు వెంకటేశ్వర స్వామితో. ఆయన ఆగ్రహం ఎలా ఉంటుందో గతంలో నీకు తెలుసు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురైనటువంటి వ్యక్తుల చరిత్ర ఏ విధంగా ఉందో నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి స్వామివారితో పెట్టుకోవద్దు. నువ్వు ఎల్లుండి ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నాకు చాలా మెసేజ్లు వచ్చాయి ఇప్పటికే. బాగానన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దుర్మార్గుని, అసలు ఆ పదాలు చూస్తే చదవలేను వెంకటకృష్ణ, అట్ట ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. ఆ దుర్మార్గుని ఎట్టి పరిస్థితుల్లోనూ కొండకు పంపించొద్దండి అంటున్నారు. అసలు డిక్లరేషన్ లేకుండా అలో చేయొద్దని అంటున్నారు. నేను మీ ద్వారా హిందూ బంధువులకి, వెంకటేశ్వర భక్తులకి అందరికీ పిలుపునిస్తున్నా, దో స్వామివారి వాహనం గరుత్మంతుడు. గరుత్మంతుడులా వాలిపోతాను చెప్తానా జగన్మోహన్ రెడ్డి? అలిపిరి దగ్గర గరుత్మంతుడి విగ్రహం ముందు గోవింద భక్తులు మేమందరం గరుత్మంతుడు లా వాలిపోతాము. నువ్వు కానీ డిక్లరేషన్ ఇవ్వకుండా, వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పకుండా, నువ్వు కానీ అలిపిరి దాటి ఒక అడుగు పెట్టినా సరే జరగబోవు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జరగబోవు అంటే నేనేమి హెచ్చరించట్లేదన్నా, బెదిరించట్లే, జరగబోయేది చెప్తున్నావు. మా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నీ అధికార దర్భాన్ని ప్రదర్శించిన ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ టీటీడీకి ఉన్నటువంటి డిక్లరేషన్ ఫామ్ని సంతకం చేయాలి. నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అల్టిమేటం ఇస్తుంది. ఈ తప్పుడు పనులు లడ్డులో ఈ గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ మిక్స్ చేస్తే ఎవరెవరు దీన్ని వెనకాలన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కటకటాల్లోకి పంపిస్తామని చెప్పి దీని వెనకాల ఏమన్నా రైటప్ చేసి ఏమన్నా దీని ఏదైనా స్క్రీన్ ప్లే చేస్తుంటే వాళ్ళని తీవ్రంగా